అన్ని చోట్ల అట్లాగే ఉంది. స్టేట్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఖచ్చితంగా దట్ టేక్స్ టైం. అప్పుడు ఏం చేయాలి, నువ్వు మాస్టర్ ప్లాన్ చేసిండాలి. నీకు ఏదైనా ఉంటే మాస్టర్ ప్లాన్ చేసి అయ్యా ఇది ఇక్కడ సెక్రటరీ ఇక్కడిది వస్తుంది, వాళ్ళు ఇచ్చి ఆ 2000 కోట్లతో ఆ 3 బిల్డింగ్లు కట్టుకొని మిగిలింది ఓవర్ ది పీరియడ్ డెవలప్ అవుతూ జనం వచ్చేటట్టు చేసింటే అదే ఒక పద్ధతి. కానీ అది కూడా ల్యాండ్ పూలింగ్ అని పెట్టి నువ్వు ముందే రేటు ఏ రేట్ అయితే పెట్టకపోతే ఆ రైతుకు వర్కౌట్ కాదో ఆ రేటు ముందే ఫిక్స్ చేసేసుకున్నావు. ఆ రేట్ అక్కడ లేదు, లేదా ఆ రేటు పెట్టాలంటే కామన్ మ్యాన్ ఎవరు ఉండలేరు. అలాంటి క్యాపిటల్ కట్టాలనుకున్నాను అంటే ఏ రకంగా చూసినా ఏదో ప్రౌడ్గా చెప్పుకునేదో ప్రౌడ్గా ఫీల్ అయ్యేదో లేదా కాస్ట్ సేవింగ్ అని కానీ లేదంటే ప్రజలకు ఉపయోగపడేదని కానీ లేదా చేంజింగ్ కండిషన్స్కి తగినట్టు డీసెంట్రలైజేషన్ అనేది ఇప్పుడు నార్మ్ ఆఫ్ ది డే, అందరూ ఎవరుబడి దానికే పోతున్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా దానికి విరుద్ధంగా నువ్వు పోవడంలో కానీ ఎక్కడ నీకు నీ ఆర్గ్యుమెంట్కి కానీ నీ ఆలోచనలకు కానీ స్ట్రెంగ్త్ లేదు. ఉంటే ఇంటే దోచుకోవడం ఎట్లా అనేది ఇది ఒక్కటే బయట ప్రస్ఫుటంగా బయటపడుతుంది. ఆ దీంట్లో ఫెయిల్ అయినానని చెప్పే ఆ దుగ్ధ ఏదైతే ఉందో ఉక్రోషం ఉందో అది ఈరోజు మాటల్లో బయటపడుతుంది. ఈ నేపథ్యంలో మేము చెప్పదలుచుకున్నది ఒకటే ఏదంటే ఈరోజు అమరావతి ప్రాంతం కానీ దాని డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు నుంచి వస్తుంటే మనకు దానికి సంబంధించి ఇబ్రహీంపట్నం మీద నుంచి వచ్చి కృష్ణా మీద వచ్చి ఇక్కడికి కాజా దగ్గర కలిపే రోడ్డు అది పూర్తిగా వస్తుంది, అది పూర్తి అవుతుంది. అలాగే నువ్వు రింగ్ రోడ్డు పేరుతో ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల తీసుకున్నది అది ఎవరికి ఉపయోగపడింది కాకుండా నిజంగా ఇటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ లేదా బయట నుంచి హైవే మీద పోయే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సిటీల్లో ఫాస్ట్గా అది పూర్తి పని ఇక్కడ నడుస్తుంది. కరకట్ట నువ్వు ఎప్పుడు పట్టించుకోలే ఆ రోడ్డు పూర్తి అవుతుంది. రియల్ డెవలప్మెంట్ ఏమన్నట్టు ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ దాంట్లో ఎట్లా పైసా ఇది లేకుండా మనం ఎట్లా సంపాదించుకోవాలనే ఆత్రంగానే కోరిక కానీ ఇక్కడ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఎంత నష్టమో ఎంత డేంజరో అది గుర్తించిన వ్యక్తి కాబట్టి, నాయకుడు కాబట్టి. అట్ ది సేమ్ టైం అమరావతి ఏ రకంగా డెవలప్ కావాలో, అమరావతి అని మీరు పెట్టుకున్న ప్రాంతం తీసేస్తే ఇప్పుడు ఆ ఏరియా రీజన్ ఏదైతే ఉందో అదంత ఆల్రెడీ మొదలైన నువ్వు మొదలైంది అనుకుంటున్నా టెంపరీగా నువ్వు నిర్మించిన అవన్నీ కూడా అలాగే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి డెవలప్ అవుతుంది. అలాంగ్ విత్ విజయవాడ గుంటూరు కూడా కలిసి ఇదవుతాయి. రియల్ డెవలప్మెంట్ అంటే ఎట్లుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. ఏది ఆగట్లేదు డిస్పైట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఎకానమీ మొత్తం అఫెక్ట్ అయినా 2-3 ఏళ్ళు యాక్టివిటీ అంతా లేకపోయినా జోరుగా పనులు ఒక పక్క నడుస్తున్నాయి. మీ బతుకు ఆ విజయవాడ ఫ్లైఓవర్ ఒకటి పూర్తి చేయలేకపోయినారు మీరు. మీరు మళ్ళీ డెవలప్మెంట్ గురించి గోదావరి గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకులు. మీరు మొదలుపెట్టి పూర్తి చేయలేని ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అలాగే బెంజ్ సర్కిల్ నుంచి అటు కనెక్ట్ చేసే మొదట మీరు వేయాలని ఒక ఫ్లైఓవర్, రెండవది పూర్తిగా మాహాయంలోనే పూర్తి చేసి ఆల్రెడీ ట్రాఫిక్ కూడా నడుస్తుంది. రింగ్ రోడ్డు కూడా మాహాయం ఇప్పుడే పూర్తి అవుతుంది, సబ్జెక్టు ఆ ల్యాండ్ అక్విజిషన్ అది పూర్తి అయిపోయి ఇదైపోతే వీలైన త్వరగా అది కూడా పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఏ తర్వాత అమరావతికి సంబంధించి మీరు ఎంత చేసినా కామన్ సెన్స్తో ఆలోచించినా కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకుని ఆలోచించినా భారత రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఏవి దృష్టిలో పెట్టుకున్నా క్యాపిటల్ సిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రిరోగేటివ్, దాంట్లో ఎవరు కాదనడానికి ఏమీ లేదు. ఆ మాత్రం దానికి విపరీతంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. సెంటర్ ఎక్కడ ఇంటర్వ్యూ ఏ యాక్ట్లో వచ్చింది, దాంట్లో సెంటర్ ఏదైనా ఇక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది, మొత్తం పిక్చర్ లార్జర్ పిక్చర్ చూస్తున్నారంటే ఏపీకి సంబంధించి క్యాపిటల్ లేని దాని మీద ఇగో మేము ఇంత సపోర్ట్ ఇస్తాము, దానికి సంబంధించి అడ్వైజరీ ఇస్తున్నాం. అడ్వైజరీకి ఒక కమిటీ వేశారు, ఆ శివరామకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ కమిటీ ఏది పెట్టినా రికమెండేషన్స్ ఇచ్చింది, దాన్ని ఫాలో అయ్యి ఆ రికమెండేషన్స్ కూడా స్పెసిఫిక్ పిన్ పాయింట్ చేసలేదు. నేను ఇంతకుముందు అన్నట్టు పోనీ నువ్వేమన్నా దాన్ని పట్టించుకున్నావా, నువ్వు దాన్ని పట్టించుకోవాలా, నువ్వు కూడా నీ సొంత నిర్ణయమే. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ మాదిరి యాగే చేయలేదు, ఎందుకంటే అది నీ ప్రిరోగేటివ్ గవర్నమెంట్కి సలహా ఇచ్చారు, అయ్యా నువ్వు ఎక్కడన్నా పెట్టు స్టేట్లో ఎక్కడన్నా పెట్టు బాగానే ఉంటుంది, అది ఈ దృష్టిలో పెట్టుకో, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే చూసుకో, సో దట్ రేట్లు ఎక్కువ. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటున్నా లేదా రెంట్కి ఏదైనా తీసుకోవాలంటున్నా
మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ జనం అందరూ బతికేటట్టు ఉండాలా? ఏదో సంపన్నులో సింగపూర్లో అది కాదు క్రియేట్ కావాల్సింది అని అన్నాడు. దాని ఆయన చెప్పిన మాటలు ఎంత నిజమో ఇక్కడ ఉండే ఉద్యోగులకు తెలుసు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఆ ఏరియాలో పోతే లేదా ఎక్కడ పోయినా రెంట్లకు ఇల్లు దొరక్క ఎంత అవస్థపడినారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. అదే కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అఫోర్డబుల్ హౌసింగ్ ఎక్కువ చేయొచ్చు. నువ్వు అక్కడ అసలు ఆలోచనే లేదు. పైగా ఇప్పుడు అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ దానికి సంబంధించి పేదలకు ఏదైనా హౌసెస్ ఇవ్వండి దాన్ని ఛాలెంజ్ చేసిపోయినాం. అసలు ఏ రకంగా రాష్ట్రంలో ఈ 5 కోట్ల మంది అందులో వెనుకబాటుతనానికో లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న మెజారిటీ ప్రజలు రైతులు కావచ్చు, లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ కావచ్చు, బీపీఎల్ ఫ్యామిలీస్ కావచ్చు, అదే మెజారిటీ మన దగ్గర.